జై మార్కండేయ, రామేశ్వరం భద్రాద్రి పావనారసన పావనారస దేవస్థానము రామేశ్వరము, ప్రెసిడెంట్ మేరో పెంచలయ్య. నేను శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భంగా శుక్రవారం నుంచి శిరసార కార్యక్రమము, శుక్రవారము శనివారం నాడు బిందు సేవా కార్యక్రమము, రేపు ఆదివారం అనగా 28వ తారీఖు ఆదివారం ఉదయము కళ్యాణము, స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణం చేస్తున్నాము. రాత్రికి తొట్టి మెరవని కార్యక్రమం జరుగుతున్నది. జై మార్కండేయ. ఇలా శుక్రవారం నుంచి 27, 26, 11, 2021 నుంచి 29, 11, 2021 దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా శుక్రవారము దినమున మా ఇంటి ఆడపడుచు అయిన మహాలక్ష్మి అమ్మవారుకు మా దేవస్థానం నుండి చీరాసార్య కార్యక్రమమును దిగ్విజయ మార్కెట్ నుండి వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి మా దేవస్థానం నుండి చీరాసార్య కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకున్నాము. ఈరోజు శనివారము 27/11/2011 దిగ్విజయ కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరుపుకున్నాము. రేపు ఆదివారం 28/11/2021 భద్రావతి భావనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము ఉంటుంది. రేపు దాదాపుగా మా పద్మశాలే కుల బాంధవులందరూ సుమారుగా 5,000 నుంచి 6,000 మంది ఇక్కడ మేము కలుస్తాము. కన్నుల పండుగగా కళ్యాణం జరుగుతుంది. తదుపరి 8,000 నుంచి 10,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత సాయంత్రం తొట్టిమెరవని 7 గంటలకు స్టార్ట్ అయ్యి తెల్లవారి మరుసటి దినం తెల్లవారుజామున 7 వరకు జరుగుతుంది. తొట్టిమెరవలో భాగంగా బాణాసంచ మిరిమిట్లు కలిపే బాణాసంచ కార్యక్రమం ఉంటుంది. నరసరావుపేట వాస్తవ్యులైన వరిచే డప్పుల కార్యక్రమము, కోలాట కార్యక్రమము మరియు డీఏ కార్యక్రమం ఉంటుంది. అలాగే సోమవారము స్వామివారికి వసంతోత్సవం తదుపరి సాయంత్రం ఊంజల్ సేవ ఉంటుంది. ఊంజల్ సేవ తర్వాత కార్యక్రమం సమాప్తవుతాయి. ఈ కార్యక్రమంలో వృద్ధుడు పట్టణ పద్మశాలిల సహకారం చే 100 సంవత్సరాల పైన ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము.